మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పీడీ యాక్ట్కు సంబంధించి, ఎందుకంటే పీడీ యాక్ట్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు గడువు పెంచిన సంగతి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అయితే ఈ గడువు పెంచడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది, ఎందుకంటే ఈ పీడీ యాక్ట్ గడువు పెంచడం ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి అధికారాలు అందరికీ వస్తాయనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎందుకు మీరంత గొడ్డలు చించుకుంటున్నారు? గతంలో 2014 నుంచి 2019 వరకు 20 సార్లు ఆ గడువును మీరు పెంచారు, మీకు గుర్తు లేదా? ఇదిగో నిదర్శనం అంటూ అప్పుడు ఆ గడువు పెంచడానికి సంబంధించిన ఒక 20 జీవోల కాపీలను చూపిస్తూ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారింది, ఎందుకంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు 20 సార్లు పొడిగిస్తే ఇప్పుడు అదే పీడీ యాక్ట్ని ఒకే ఒక్కసారి రొటీన్గా, అది కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వానికి ఆ పీడీ యాక్ట్ గడువు పెంచే అధికారం ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే భాగంగా ప్రధాన కార్యదర్శి ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతుంటే గత ప్రభుత్వం మరి మీరు ఏం చేశారు? మేము ఒక్కసారి పొడిగిస్తే మీరు 20 సార్లు ఎలా పొడిగించారు అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సూటిగా సంధించిన ప్రశ్న. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్లో మరొక సారాంశం, 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపద మొత్తం అక్రమంగా సంపాదించిన సంపద హుష్కాకు అయిపోతుంది కాబట్టి ఆయన టెన్షన్ పడిపోతున్నారు చంద్రబాబు, అందుకే సంక్రాంతి పండుగ కూడా జరుపుకోకుండా, డబ్బంటే వ్యామోహం కాబట్టి అక్రమ సంపాదన కాపాడుకునేందుకే పండగ కూడా జరుపుకోలేదు, సంక్రాంతి వేడుకలు కూడా జరుపుకోలేదు. ఇదే టైంలో ప్రధానంగా ఇటు వాళ్ళని అంటే చంద్రబాబు ఆయన వర్గీయులకు ఉన్న ప్రగాఢ విశ్వాసం ఏంటి అంటే డబ్బు అంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు గారికి, అలాగే ఆయన వర్గీయులకు కూడా ఒక ఇది అంట. డబ్బులు ఎప్పుడు చేతిలో ఉంటే అప్పుడే పండుగ, ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకోకర్లేదు, ముందు ఆ డబ్బును మనం కాపాడుకోవాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం అని విజయసాయి రెడ్డి గారి ట్వీట్ సారాంశం అన్నమాట. అదే టైంలో తటస్థులు ఎవరైతే ఉంటారో తటస్థులను తెరపైకి తీసుకొస్తాడు, దేనికైనా సిద్ధమే విజనరీ అని ఎద్దేవా చేస్తారు, ఎందుకంటే విజనరీ అంటే చంద్రబాబు గారే కాబట్టి ఆయన ఆ రకంగా ట్వీట్ ద్వారా ఎద్దేవా చేయడు. రకరకాల కామెంట్స్, అసలు జాతీయ నేతల్ని గౌరవించే ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు చూసినా బిల్ గేట్స్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళ పేర్లో చెప్తూ ఉంటారు అని చెప్పి ట్విట్టర్ వేదికగా మరొకసారి ఇప్పుడు ఈయన మాట్లాడడం, ప్రధానంగా ఈ పీడీ యాక్ట్కి సంబంధించి ప్రభుత్వం గడువు పెంచితే మీరెందుకు గొడ్డలు చించుకుంటున్నారు, మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు 20 సార్లు పెంచారు, ఇదిగో ఇదే నిదర్శనం అని చెప్పి ఆ 20 జీవోలు బయట పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీని మీద మరి తెలుగుదేశం పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.